एक्चुअली क्या है, गवर्नमेंट को अपने रिस्पॉन्सिबिलिटी का एहसास दिलाना पब्लिक की खुशी के लिए, फॉर द गवर्नमेंट, डेमोक्रेसी है ये, फॉर द पीपल, बाय द पीपल है। कहाँ कहाँ आ रहा पीपल के लिए, कौन क्या कर रहा है बोलिए। ऑपरेटर दिन दिन पेट्रोल अगर बढ़ रहा तो कोई प्रॉब्लम नहीं है, इसका एडवर्स इफेक्ट, डायरेक्ट इफेक्ट किसके ऊपर हो रहा, खाने पीने के सामानों पर हो रहा, उसके ऊपर तो कंट्रोल कर लेना। चलो भाई एक वार चल रहा ना, वो इश्यू है, उसकी वजह से बढ़ रहा हो तो ओके नो प्रॉब्लम, लेकिन इसका इफेक्ट दूसरे उसके ऊपर हो रहा, प्रोडक्ट के ऊपर हो रहा, खाने पीने के सामानों पे हो रहा। एक आम आदमी जो रोज़मर्रा की ज़िंदगी में कमा के खाने वाला है, उन्हें कैसा कवरेज करता बोलो आप। हाँ कुछ एक एक्शन लेना ऐसा कि चलो भाई पेट्रोल बढ़ा, अल्टरनेट देख लेना इसका। गवर्नमेंट तो खैर अपना काम कर रही है, लेकिन इसके हिसाब से आप लोगों बोलना, मीडिया वाले कुछ बोलना कि पब्लिक जो है ना इज नॉट सेटिस्फाइड फॉर द रेट राइजिंग, आप कुछ करिए बोल के। ये रेट कितना होता था अभी जो पिछले चल रहा था 19, इन बिटवीन 100 रहा तो अफोर्डेबल है सर थोड़ा बहुत, अब 150 तक जा रहा बोलते ना अब। कहीं की गवर्नमेंट है क्या मेंटेनेंस हो रहा है ये तो पता नहीं, आउट ऑफ कंट्रोल है। तो चला पेरीपोतुंदी, दीन वल्ला चाला इब्बंदुलु पड़तुन्नारु मिडिल क्लास फैमिलीस। सो रेट्लु तग्गे ఫారన్ ఇమిడియట్‌గా తగ్గిస్తే బాగుంటది, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ప్రతి ఒక్కళ్ళు అన్ని స్టేట్స్లో ఫేస్ చేస్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఏమైనా ఏదైనా మేజర్గా కొద్దిగా తగ్గిస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ పేదవాళ్ళకి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల మన అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోవడం వల్ల కూడా చాలా ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నాయి. సో డెఫినెట్గా నా విన్నపం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్గా ఇది తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. అన్నీ ఇటేసర వస్తువులు పెరుగుతున్నాయి కదా ఇప్పుడు, సో దీంతోపాటు యూట్యూబ్ పెరుగుతున్నాయి, అధికంగా భారంగానే ఉంది జనాలకి. సో ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకోవాలి అంటే, ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో చాలా పెద్ద రోల్ ఉంది. సో అందరికి అనుకూలంగా ఒక సామాన్యుడు కూడా ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ నడుపుకునే పరిస్థితులు ఉండాలంటే గ్యారంటీగా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని దీనికి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి సార్, 80 ఉండేది, 90, 100, 110, ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు కదా మనకు. సో బయటకి బండి తీయాలంటే చాలా కష్టంగా ఉంది, మేము తగ్గించాలని కోరుకుంటున్నాం. నేను ప్రాబ్లం ఉన్నానే బ్యాటరీ బండి తీసుకున్నాం మొన్న, 1.5 lakh తీసుకున్నా, డైలీ 500 rupees 7 hours పెట్రోల్. ఇప్పుడు నేను ఆటో నడిపిస్తా ఎగ్జాంపుల్, నేను డైలీ 800 rupees కమాన్సా, నేను 800 rupees ఈ బండ్ల మీద తిరగాల, 150 rupees పెట్రోల్, ఇవన్నీ ఎరికనవుతుంది. ఇది మళ్ళీ సర్వీసింగ్ ఇవ్వాలా, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మీద పోతున్నాం అందుకే బ్యాటరీ బండి. బెస్ట్ ఇస్ ఎలక్ట్రానిక్ వెహికల్ బెస్ట్. మనమంతా ఒక 1 week అందరు బండ్లు ఇళ్ళు అన్నీ బందేసి సైకిళ్ళు ఎలక్ట్రిక్ బండి రిక్షాలు ఆటోలు అన్నీ బందేసి వీళ్ళకి తెలుస్తాయి పెట్రోల్ అండి. ఎంత ఉంటే పెట్రోల్ అదే 60 rupees 70 rupees ఉండాలా, 150 110 అంటే ఎవరు చూసుకుంటారు. డే ఇప్పుడు కార్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కార్ల మినిమం ప్రతి డైలీ 3000 3000 కావాలా స్పోర్ట్ బైక్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి, లీటర్ కార్లు వస్తుంది ఎంత అవుతుంది ఆలోచిస్తా ప్రభుత్వం అంతే వేరేం లేదా.